కొందరంతే తాము అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండనీయదు. లండన్ కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్ లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్నా ఏడాదికి 2.5 లక్షల డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి 8 కోట్లు సంపాదిస్తోంది. 2021 డిసెంబర్లో తన పేరుతోనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది నిషా. తనకు ఆసక్తి, పట్టుదల, పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్ కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయటం మొదలుపెట్టింది. వారానికి 2 వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావటం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. 1000 మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50,000కు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. 3 లక్షలు సంపాదించింది. పర్సనల్ ఫైనాన్స్ సులభంగా సరళంగా అర్థమయ్యేలా, ముఖ్యంగా మనీ హ్యాబిట్స్, కీపింగ్ యూ పూర్ నుండి మీ తొలి పెట్టుబడి ఎలా పెట్టాలి వరకు వివిధ అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఇలా 2024 మే నాటికి ఈమె సంపాదన 8 కోట్లను దాటేసింది కూడా. యూట్యూబ్ మానిటైజేషన్ కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్, ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్ట్నర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాట చెప్పింది. లండన్ కు చెందిన నిషా షా నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ, ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ గా సీఏ చేశారు.